నువ్వే చెప్పావు కదా, నువ్వే ప్రాబ్లం అని డిసైడ్ అయిపోతే ప్రాబ్లం కాక ఇంకేముంటుంది? శశిధర్ కృష్ణవేణి, నువ్వు నేను కలిసాక నువ్వు ప్రశాంతంగా మాట్లాడిన మొదటి మాట, ఎక్కువ ఆలోచిస్తావు లేదంటే అస్సలు ఆలోచించు. నాకు ప్రాబ్లం తెలిస్తే కదా నీకు వినే ఒప్పుకుందా, నీకు చెప్పే తీరికుందా. అంతే క్రిష్, అలా బ్రేక్ అయిపోయింది, జాబ్ ఇలా పోయింది. బాగుంది. ఏంటి బాగుండేది, నాదేం తప్పుందా? ప్రతి లవ్ స్టోరీలో బ్రేకప్ అయ్యాక అబ్బాయిలు పడే మోస్ట్ కామన్ డైలాగ్, నా తప్పేమన్నా ఉందా అంటే ఇండైరెక్ట్గా ఇంకోటి తప్పు అని. ప్రేమలో ఉన్నప్పుడు తన తప్పులు ఎవరికి చెప్పం, బ్రేకప్ అయ్యాక మైకెత్తుకొని అదిస్తాం, ఇంకొందరు అయితే అబ్యూజ్ చేస్తారు. కానీ వీళ్ళందరికీ తెలిసిన గుర్తుకురాని విషయం ఏంటంటే, ఆ తప్పుడు మనిషి ఒకప్పుడు వీళ్ళ ప్రపంచం, ఇప్పుడేమో ఏలియన్ అయిపోయింది. ఒక చిన్న పిల్లవాడు టైంకి తిన్నాడు, అమ్మ కొట్టి తిట్టి తినిపిస్తుంది. ఆ ఏజ్లో నువ్వు అంతే, నేను అంతే. అలా తినకపోవడం తప్పు కాదు, కొట్టి తినిపేయడం తప్పు కాదు. అంటే మా ఇద్దరి తప్పు లేదంటావా? ఇద్దరి తప్పు అంటున్నా. ఇద్దరిదినా? రిలేషన్షిప్ అనేది టూ వీలర్ లాంటిది, రెండు మనుషులు ఇద్దరు మనుషులు కలిసి ట్రావెల్ చేసి డెస్టినేషన్కి హ్యాపీగా రీచ్ అవుతాం. లేదా ఈగో, యాంగర్, థర్డ్ పర్సన్, ఫోర్త్, ఫిఫ్త్ అంటూ లగేజ్ పెంచుకుంటూ పోయావో టైర్ బస్ట్ అయ్యి కింద పడతాం. పళ్ళు రాలగొట్టుకుంటా. ఎగ్జాక్ట్లీ. నాతో అడ్జస్ట్ అవ్వలేదు, నేను వెళ్ళిపోయింది. చాలా ఇష్టం ఇస్తానంటే పోవట్లేదు ఇక్కడ నుంచి. పోవడం మంచిదే అంట. మంచిదా? నీకు అర్థం కాలే. ఆహా, అలానా? పళ్ళు రాళ్ళు కొట్టుకుంది చాలు, కనీసం అమ్మాయిని మర్చిపోయి ఇప్పుడైనా లైఫ్ కాపాడుకో. ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు పోతారు. నువ్వు చెప్తుంటే ఏమనిపిస్తుంది, మూవ్ ఆన్ అవ్వాలి. మూవ్ ఆన్ అంటే ఇంకో అమ్మాయిని వెతుక్కొని వెళ్ళడం కాదు, నిన్నే ఇంకో అమ్మాయి వెతుక్కొని రావడం. తను వస్తే చాలు, వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తాను, లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాను. నీకు ఒక జోక్ చెప్పనా? చెప్పు. ఒక అడవిలో ఒక బాయ్ ఎలిఫెంట్ ఉంటుంది, దానికి ఒక గర్ల్ ఆంట్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేసింది, కానీ గర్ల్ ఆంట్ నువ్వు అని చెప్పి వెళ్ళిపోయింది. ఎందుకంటావు? ఎందుకబ్బా, బ్లాక్గా ఉందనా, లవ్గా ఉందనా? ఆంట్ వాళ్ళ ఇంట్లో ఇంటర్సైజ్ మ్యారేజ్ చెప్పుకోరంట. అక్క కూడా ఫీలింగ్స్ ఉన్నాయా? హాయ్ శశి. హాయ్. ఎవర్రా? కృష్ణ ఫ్రెండ్ బిట్టు. హాయ్ బిట్టు. దండాలు దండాలు. మీ ఫ్రెండ్ చాలా ఫన్నీ అనుకుంటా? చెప్పే కదా, పంచలాగించుకున్నాడు. మీరేనా? దండాలు దండాలు. హాయ్. నీకు జోక్ చెప్పనా? జోకర్తో జోక్లా? బ్యాడ్ జోక్, మీరు చెప్పండి. ఒక అడవిలో ఒక మగ ఏనుగు ఉంది, దానికి ఒక ఆడచీమ అంటే చాలా ఇష్టం. ఒక రోజు రోజు ఇచ్చి ప్రపోజ్ చేసింది, కానీ ఆడచీమ నో చెప్పి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంట? ఆ చీమ కూడా మా బుజ్జక హోటల్లో సాంబార్ తిని వీడిలా చెడగొట్టుకునిందేమో. కాదు కాదు. క్వశ్చన్ మీది, ఆన్సర్ కూడా మీరే చెప్పండి. నువ్వు చెప్పు. ఇంట్లో ఇంటర్సైజ్ మ్యారేజ్కి ఒప్పుకోరు. ఏ, నీకు నవ్వు రావట్లేదా? నవ్వట్లేదు. ఇది ఒకటి ఉందా? మామా కాస్త నవ్వురా. సర్లే రారా. రే మామా, తినడానికి ఏమైనా తీసి తినేదానికి మళ్ళీ తీసుకుందాం కానీ నువ్వు రా. హే హే క్రిష్. శశి గురుగారు నమస్కారం. నమస్తే నమస్తే. ఏం షాపింగా? లేదు, ఇది కొట్టేద్దామని వచ్చా. ఇది జోక్ అంటే? జోక్ అంటే గుర్తొచ్చింది శశి, నీకు ఒక జోక్ చెప్పనా? చెప్పు క్రిష్. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది, దానికి చిట్టి చీమ అంటే చాలా ఇష్టం. ఒక రోజు ప్రపోజ్ చేసింది, చీమ నో అని చెప్పి వెళ్ళిపోయింది. ఎందుకంటావు? చెప్తే మాకేంటి? ఇదిగో ఇది ఇదే సోఫా, దీంతో మనకు పెద్ద పని ఏం లేదా? సరే ఇల్ల. చెప్పాక and how is her mom and dad? No full size feeling, no inter size marriage. Yes. Catch it. Thank you, thank you, thank you. Shashi nenu kavatledu. Oh, adu undi kada. Ha, ready kada. Ha, ready ready.
తీసుకెళ్ళొచ్చా? బిల్లు కట్టి తీసుకెళ్ళుకోండి. భలే వాళ్ళు తగులుతారా నీకు? సర్లేరా. రే ఇది అంట్లతో మెసబ్బురా. అంట్లతో మెసబ్బి నీ కట్టు కానీ. నీకు ఒక జోక్ చెప్పనా? ఒక జోక్కి ఒక సన్ అవుతారు, రెండు సన్ అవుతారు. చెప్పిన ప్రతిసారి ఎలా అవుతారు? బరోట్ ఎట్లా? నువ్వు బ్రేకప్ అనేసి బాధపడుతున్నావు కదా, ఒక్కరోజు బాధపడతారు, రెండు రోజులు బాధపడతారు, జీవితం మొత్తం బాధపడుతూనే ఉంటావా? ఎట్లా సామి బోర్ కొట్టట్లే. అమ్మాయి వస్తుంది, అమ్మాయి కోసం వెయిట్ చేస్తాను. నీతో లైఫ్ ఇష్టం లేకుండా వెళ్ళిపోయించేసి లవ్ చేయాలి, ఫోర్స్ చేయకూడదు. అర్థమైంది. ఇది పేషెంట్ని ట్రీట్ చేసే ఒక టెక్నిక్. అందుకే నాకు బోర్ కొట్టిన చెప్పిన జోకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. చెప్తే చెప్పినావులే, మా ఓడు కళ్ళు తెరిపించావు. ఎంతైనా మీ శిష్యురాలి కదా గురువుగారు. ఓయ్ ఫ్రెండ్ అన్నావు, నేను గురువుగారు చూడు ఎంత హ్యాపీగా ఉన్నాము, నువ్వేంటి ఇట్లా? నువ్వు నాకు ముందు ఎందుకు పచ్చంగా లేదు? ఇప్పుడు అయ్యా కదా సంతోషించు. ఆ ఫేస్ మార్చరా బాబు. నీకు జోక్ చెప్పనా? వద్దమ్మా తల్లి, వద్దమ్మా ప్లీజ్. ఇంత తాపే నీ జోక్ ఆపే, ఇంకా నీ జోక్ వినలేమో. ప్రతి లవ్ స్టోరీలో బ్రేకప్ అయ్యాక ఇలాంటి ఫ్రెండ్ ఒకరు తగులుతారండి. విరిగిన మనసుని, గడిచిన గతాన్ని ఏనుగు చీమ జోక్లా మార్చేస్తారు. ప్రస్తుతానికైతే శశి ఫేస్ ట్యూబ్ లైట్లా వెలిగిపోతుంది. ఎప్పుడు మళ్ళీ ఫ్యూజ్ పెట్టి చీకట్లో మిగిలిపోతాడో తెలియదు. ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య ఏమీ లేదు. మరి అలానే కదా చిరి గారు కూడా సునీతకి మంచి ఫ్రెండ్. నేనే తప్పు అర్థం చేసుకున్నాను. నీకో జోక్ చెప్పనా? మళ్ళీ వింటాను, నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళనివ్వు. ప్రతి లవ్ స్టోరీలో బ్రేకప్ అయ్యాక కాసేపు అమ్మాయికి కావాలనిపిస్తుంది, కాసేపు వద్దనిపిస్తుంది. ఆ కన్ఫ్యూజన్ పోవాలి అంటే పర్ఫెక్ట్ క్లారిఫికేషన్ కావాలి. సునీత సునీత ఆగు, జస్ట్ గో అవే ప్లీజ్. సునీత ఐ యామ్ సారీ. సారీ నాకేమొద్దు, నేను రిలీజ్ చేయను, తప్పంతా నాదే. ఓ సార్ గారు, ఏం రిలీజ్ అవకాశం చెప్తారా? సున్ని ఓవర్ యాక్షన్ లేకుండా నార్మల్ గా ఏడు. నువ్వు ఎంతమంది మాట్లాడిన ప్లేస్ ఎవరు రిప్లేస్ చేయాలి కదా. బట్ టైమ్ అప్, గుడ్ బై సునీ. సునీ ప్లీజ్, నా బంగారు కదా. చూసేసి, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, నువ్వంతా ఒక పీడ కళ అని మర్చిపోవడం మంచిది. అది కళ కాదు నిజం. ఈ ఓవర్ యాక్టింగ్ లో వద్దన్నాను. సునీత నన్ను క్షమించు. నా కాలుతులు ఎవరిని చూస్తే బాగోదు. ఎవరు చూసినా పర్లేదు, నాకు నువ్వు కావాలి. సరే మాట్లాడతాం, మళ్ళా నాకు టైం అవుతాను. ఎక్కడికి? నేను చెర్రీ భువి ప్రాజెక్ట్ చేస్తున్నాం. భువి ఎవడు కొత్తగా? బాగా రియలైజ్ అవ్వనుకుంటా? భువి ఎవరు కొత్త ఫ్రెండా అంటున్నా? అవును, చాలా మంది ఉన్నారు. నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు. సరే సరే, నాకు టైం అవుతుంది, బాయ్. నేను వస్తాను. వదిలేటట్లేదే. నీకు ఇబ్బంది ఏమో? నాకే ఇబ్బంది. హాయ్. బాగున్నారా చెర్రీ గారు? ఐ యామ్ ఫైన్ బ్రో. మీరేంటి ఇంత సడన్ గా ఇక్కడ? నేను తరగాలి. ఏదో అంటున్నట్టున్నారు. ఖాళీగా ఉంటే సునీత పిలిస్తే. అదే సునీత రమ్మంటే అడిపాట ఏం లేదు, ఊరికే తంతో వచ్చాను. హ్యాపీ 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 మీ పని కానీ. ఎవరు లేరే? సునీత ఆగు. ఏంటి? చెప్ప పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఎలా? చూడు శశి, నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. నేను వాటిని నీ వల్ల, ఐ మీన్ మన లవ్ వల్ల చెడుకోవాలనుకోవట్లేదు. అంటే ఇంకా బ్రేకప్ అంటున్నావా? నువ్వు చెప్పావు శశి బ్రేకప్ అని, నేను కాదు. సారీ సునీత, ఐ లవ్ యూ. సారీ శశి, ఒక ఫ్రెండ్లో అయితే ఉండగలుగుతాను, ముందులో అయితే ఉండలేను. సునీత, జస్ట్ ఎ వెల్ విషర్. నాకు నువ్వు ముందులా ఉండాలి, నేను ఏ ప్రాబ్లం తెచ్చిపెట్టను. సరే నేను ఉన్నాను కదా, ఇంకేం కావాలి?
నా మీద నమ్మకం లేదా? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీ దగ్గర నుంచి ప్రేమ. నాకు ఇంకేదో అనిపిస్తుంది. ఛీ, మాటలు జాగ్రత్తగా. నువ్వు హార్ట్ బ్రేక్ చేసావు అండ్ ఇట్స్ బ్రోకెన్. అవును, నేనే బ్రేక్ చేశాను. ఆ ఇరిని ముక్కలు నా చేతిలో పట్టి పెట్టుకున్నాను, అదే ప్రేమ అంటే. అసలు నిజంగానే ప్రేమ అంటే తిరిగేదే కాదు కదా. సునీత, గివ్ మీ లాస్ట్ ఛాన్స్. ఛాన్స్ ఇచ్చే కదా ఇప్పుడు మాట్లాడుతూ అంటున్నాను. నాకు నా పాత సునీత కావాలి. నవ్వుతూ నవ్విస్తూ, షీఈస్ డెడ్ సెసి అండ్ యువర్ ద మర్డర్. నువ్వే చంపేశావు. పలుకు పలుకు లేకుండా ఎలా అయిపోయాడు చూడు. ఎరా, అమ్మాయి దగ్గరికి మళ్ళీ వెళ్ళావా అనుకున్నా. అమ్మాయి కంప్లీట్గా మారిపోయింది. సరేలే, ఎండ్ అయిపోయింది కదా. నాకు ఇంకా నమ్మది కావట్లేదు. ఏ రిలేషన్కైనా టైం ఇవ్వాలి. అవును, ఇస్తే రిలేషన్ అయినా ఎండ్ అయిపోతుంది. క్రిష్, లేకపోతే ఏంటి శశి, ఎన్ని చెప్పాను, ఎన్ని ట్రై చేశాను, సడన్గా ఏదో థింక్ చేసేస్తావు. నా లైఫ్కి ఏం కాదు, నా లవ్ ఎక్కడికి పోదు. ఆ రెండు నాతోనే ఉంటాయి. ఏముంది శశి అమ్మాయిలో? నీ లైఫ్లోకి ఇంకా మంచి అమ్మాయి వస్తుంది చూడు. నేను బిట్టు ఎంత సఫర్ అవుతున్నామో. మామ సారీరా, నేను ఇంకా హ్యాపీగా ఉంటా. క్రిష్ చెప్పు, నేను హ్యాపీగా ఉంటానని చెప్పు, బాగా లైఫ్ ఫిట్ చేస్తానని చెప్పు. మామ నువ్వురా. నా ఫ్రెండ్ని నేను నమ్ముతాను. నువ్వురా రే. అయినా నువ్వేంటి నాకు చెప్పేది? నాకు తెలియదా వాడి గురించి? అయినా మేకప్ మొహం ఏంట్రా నీకు? నాకు అందమైన చెల్లెలు కావాలి. మామ ఆమె మేకప్ వేసుకోవడం బాగానే ఉంటుందిరా. రే, నిన్ను చంపేయాలరా నిన్ను. రే, చూడు మేకప్ వేసాక అమ్మాయి ఎంత అందంగా కనపడితే మేకప్ అయ్యాక అబ్బాయి ఎంత బాగుండాలి. బాగుంటాను, బట్ ఇంకొక్కరోజు ఇంకొక్కసారి నన్ను కలవాలి. మళ్ళీ ఏంటి క్రిష్? నమ్ముతున్నా కదా, లాస్ట్ ఒక్కసారి కలిసి మీ దగ్గరికి వస్తాను. మామ మన ఫేవరెట్ స్పాట్లో వెయిట్ చేయండి. సరేరా, వస్తాను. సునీత ఆగు, నువ్వు చెప్పింది కరెక్టే. నేను కరెక్ట్ కాను, నీ హార్ట్ బ్రేక్ చేశాను, నేను ఇబ్బంది పెట్టాను, నా వల్ల కొంత దూరం పెట్టాల్సి వచ్చింది. బట్ ఇంక నుంచి అలా ఏం ఉండదు. నీ డ్రీమ్స్, నీ ఫ్రెండ్స్, నీ లైఫ్ అన్నీ నీతో ఉంటాయి, ఒక్క నేను తప్ప. సునీత వీడియో వదిలేస్తాను అనుకుంటున్నావా? ఒక అమ్మాయి జీవితంలో హంతకుడిగా మిగిలిపోవడం కంటే మోసగాడిగా మిగిలిపోవడం మంచిది కదా. టేక్ కేర్. కానీ ఒక్క విషయం, నువ్వు ఇంటి నుంచి బయట వెళ్ళినప్పుడు మీ నాన్న, ఏమ్మా ఎక్కడికి అనుమానం తడతారా, జాగ్రత్తగా చెప్తారా? ఎన్ఎస్ పెంపకం నమ్మకం లేక కాదు, సేఫ్గా ఇంటికి రావాలని అడుగుతారు. ఇది అమ్మాయికి అర్థమైనా కాకపోయినా వాళ్ళ నాన్న ఎప్పుడు గ్రేటే వాళ్ళకి. వాట్సాప్ డీపీలో డాటర్ ఆఫ్ ఎ కింగ్, ఇన్స్టాబేలో డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, ఎఫ్వీలో డాడీస్ మై హీరో అని షేర్ చేస్తారు. ఎందుకంటే ఆయన దగ్గర మీకు ఎలాంటి పొసిషన్స్, రిస్ట్రిక్షన్స్, టార్చర్ అని ఉండవు. ఎంతన్నా, బ్లడ్ రిలేషన్ కదా. అవును, ఫాదర్ డాటర్ రిలేషన్షిప్. ఏ రిలేషన్ లేని వాడి గురించి ఎందుకు ఆలోచించాలి? అదే, ఏ రిలేషన్ లేకుండా పరిచయం లేకపోయినా పెంచుకొని పనులన్నీ పక్కన పెట్టి నీ గురించి ఆలోచిస్తూ నేను కొంచెం కొంచెం అర్థం చేసుకుంటూ నీ మీద ప్రేమని దాచుకుంటూ వన్ ఫైన్ డే వాడి ప్రేమ విషయం నీకు చెప్పి ఒప్పించి నువ్వు ఆశించకపోయినా గిఫ్ట్లని, సర్ప్రైజ్లని, రోజు ఒక అకేషన్ సెలబ్రేట్ అని లేకపోయినా క్రియేట్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని పక్కన పెట్టి ప్రతిక్షణం నీ గురించి ఆలోచిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటూ ఇంకో అమ్మాయిని కన్నెత్తి కూడా చూడకుంటూ నీతో మొత్తం జీవితాన్ని ప్రతి నిద్రలో కలకంటూ ప్రతి కలని నిజం అనుకుంటూ లెక్కలేనంత ప్రేమ చూపించేవాడి మనసుకేం తెలుసు? ఆ ప్రేమ ప్రపంచం కాదు, ఒక పంజరం అవుతుందని. ఫాదర్ అయితే బ్లడ్ రిలేషన్, పెళ్ళయ్యేంతవరకు భరిస్తారు. అదే లవర్ అయితే లైట్ తీసుకునే రిలేషన్, పెళ్ళికి ముందే చేతులు తెస్తారు. కానీ ప్రతి అబ్బాయి తను ప్రేమించిన సమయం కూతురులో చూస్తాడు.
నా తర్వాత నేనే అన్నావు. నీకు ఆప్షన్స్ ఉన్నాయి, నాకుండే దొక్కే కూతురు, చాయిస్ లేదు. బట్ నాతో హ్యాపీగా లేనన్నావు. కూతురు సంతోషం నుంచి తండ్రికి ఏం కావాల్సి వద్దా, అందుకే గుడ్ బై. అక్కడ బాగుంది చూడు. చూస్తున్నా నువ్వా కాదా అని. ఎవరు, నీ కూతురా? ఓయ్, నీ పేరేంటి? నీ పేరేంటి? ఓ, నా పేరా సునీత. నువ్వెందుకు నా పేరు పెట్టుకున్నావు? బాగుందని పెట్టుకున్నా. మీ అమ్మ కూడా నీలాగే చాలా అందంగా ఉంటుందా? చాలా అందంగా ఉంటుందంట. ఉంటుందంట ఏంటి, నీకు తెలీదా? మా అమ్మ చనిపోయింది. పర్లేదులే, నాన్నున్నారు కదా. మా నాన్న కూడా చనిపోయారు. ఐ యామ్ నాట్ హర్ బయాలజికల్ ఫాదర్. అంటే ఏంటి నాన్న? కన్న కూతురు కంటే ఎక్కువ నాన్న. ఐ లవ్ యు నాన్న. నాన్న రా, అక్కడికి వెళ్ళిపోదాం. ఫాదర్ చెప్పిన స్టోరీ తనదేనా? అవును మ్యామ్, అతను చూపించింది వాళ్ళ మ్యారీడ్ ఫోటో. ఆ పర్స్పెక్టివ్లోనే ఆడియన్స్ కూడా చూశారు. సో ట్విస్ట్ ఏంటంటే, నిజమైన శశి అ ఫాదర్. ఒక ఆఫర్ని అడాప్ట్ చేసుకొని ఆ పాపకి సునీత అని పేరు పెట్టి అలా లైఫ్ని లీడ్ చేస్తుంది. కథ నాకు నచ్చింది, మా ఆయనకి నచ్చుతుంది. తప్పకుండా ప్రొడ్యూస్ చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. మీకు ఒక స్క్రిప్ట్ ఒక కాపీ మెయిల్ చేశాను, చూడండి. థ్యాంక్ యూ, నీకు బయలుదేరుతాను. నువ్వు కూడా పెళ్ళిగిరి లేకుండా ఒక పాపని తెచ్చుకొని దానికి అనిత అని పేరు పెట్టి పెంచుకుంటావా అచ్చు? అనిత, సినిమాలో జరిగే ప్రతిదీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే అది సినిమా, ఇది లైఫ్. సో నీ పెళ్ళి ఎప్పుడు? ఈవినింగ్ ఒక అమ్మాయిని కావచ్చు. ఓ, దట్స్ గ్రేట్, ఆల్ ది బెస్ట్. ఐ వాంట్ టు వాచ్ ది స్టోరీ ఆన్ స్క్రీన్. తప్పకుండా కలిసి చూద్దాం మా ఆయనకి మన. ఓ సారీ, మీ కథ నచ్చుతుంది. హ్యాపీ ఉన్నా?
ఈ స్మైల్ కోసమే అప్పుడు దూరం అయ్యాను. బట్ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్ ఆల్సో ఐఎమ్ ద రీజన్ ఫర్ యువర్ ఎవ్రీ లవ్ అండ్ ఎవ్రీ స్మైల్. మీ ప్యాషన్ కోసమే నేను దూరం అయ్యాను, ఇప్పుడు ఫిలింగ్ చేయబోతున్నాను. ఆఫ్టర్ బ్రేకప్ ఆల్సో ఐఎమ్ ద రీజన్ ఆఫ్ యువర్ సక్సెస్. బాగుంది బాగుంది, పెళ్ళప్పుడే చెప్పాలి సార్ మిస్ అయ్యాను. విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. కనులే కలలే తాకగా ఒకటయ్యారే వేరిలా, గదిలే కాలం ప్రేమలో పంచగా, కలలే నిజమే మారగా తిరిగి దరికే చేరగా, అల్లుకు పోయారే ఎలా ప్రతిలో స్టోరీలో జరిగే కథ కాదే, మునుపెన్నడు మనమే చూడని కథ ఇదే, కథ ఇదే, కథ ఇదే, కథ ఇదే, కథ ఇదే. అది కాల్తాంది రే, తీసుకో తీసుకో. ఇది మళ్ళీ వచ్చాక స్వామి, నేనే కదా స్వామి, ఏంటో ముందు చేసాను యాక్షన్. అన్నా మీరు నవ్వుతున్నా అవుతున్నారు చెప్పు, మన దక్క నిలువ అక్కడ అందించలేదు వాళ్ళు మరి.